అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, విట్ వేలూరుతో పాటు మిగతా క్యాంపస్ల యొక్క బ్రాంచీల యొక్క సీట్ అలాట్మెంట్ వచ్చేసింది ఈ రోజున వీడియో చేసే నాటికి. చాలామంది సందేహం ఏంటంటే, అసలు మరి చేరవచ్చునా, ఏ బ్రాంచ్లో అయితే చేరవచ్చు, ఫీ కేటగిరీ అంటే ఫీ స్లాబ్ ఏ స్లాబ్ వరకు కూడా చేరితే బెటర్ అనేటువంటి విషయంలో చాలా మీమాంస గందరగోళంగా ఉంది. అదేవిధంగా మనకి ఎంసెట్ కాలేజ్ బెటరా లేదా నెక్స్ట్ వేవ్ లాంటి ఎన్ఐఐటి లాంటి కాలేజెస్ బెటరా, ఎలా నిర్ణయం తీసుకోవాలి, ఫీ కట్టేయాలా ఇప్పుడు మొత్తం, ఇదంతా సందేహాలు ఉంది. దాని గురించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోని. మిత్రులారా, అందరూ కూడా ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లో ఉంది, అదేవిధంగా దీని డిస్క్రిప్షన్ లింక్లో కూడా ఉంది యాప్ లింక్. దానిలో మీ విట్టు మణిపరమ్మతో కామెడీకి అయితే అది, అదేవిధంగా జోస్ అయితే ఇది, అదేవిధంగా ఎంసెట్ అయితే ఎంసెట్ కోర్స్, ఈ మూడిట్లో దీనిలోనే చేరండి. మిత్రులారా, విట్టు వేలూరులో మీకు అందరికీ తెలిసిన విషయమే, 5 స్లాబ్స్ 5 కేటగిరీస్ ఉన్నాయి. రఫ్గా 2 లక్షలు అయితే ఫస్ట్ కేటగిరీ స్లాబ్, 3 అయితే సెకండ్, 4 అయితే థర్డ్, 4.5 అయితే ఫోర్త్, 5 లక్షలు అయితే ఫిఫ్త్. రఫ్గా చెప్తున్నాను. హాస్టల్ అన్నీ కలిపి ఒక 6 లాక్స్ అనుకోండి. సో ఫస్ట్ స్లాబ్ అయితే 14-15 లాక్స్ వరకు అవుతాయి, సెకండ్ అయితే 19-20 వరకు అయితే, థర్డ్ అయితే ఆల్మోస్ట్ 23-24 వరకు అయితే, ఫోర్త్ అయితే 26-27, ఫిఫ్త్ అయితే దాదాపు 27-28 వరకు అవుతుంటాయి. ఇవన్నీ కూడా మీకు టెక్ మహీంద్ర కానీ శివనాడర్ కానీ వాటికంటే తక్కువే. ప్రస్తుతానికైతే శివనాడర్ కంటే విట్ వేలూరు మంచి యూనివర్సిటీ, టెక్ మహీంద్ర కంటే మహీంద్ర యూనివర్సిటీ కంటే మంచి యూనివర్సిటీ, దాని ఎలాంటి సందేహం లేదు. సరే, అమృత మణిపాల్ అనే విషయం మీద మనం మరొక వీడియో చూద్దాం మిత్రులారా. విట్ వర్సెస్ అమృత వర్సెస్ మణిపాల్ అనేది మళ్ళీ చూద్దాం. ఇప్పుడు నా కంపారిజన్ ఎంసెట్ మరియు నెక్స్ట్ వేవ్తో కంపేర్ చేస్తున్నాను. మిత్రులారా, విట్టు వేలూరు అన్ని విధాలుగా కూడా ఎంసెట్ కంటే చాలా చాలా మెరుగైనటువంటి కాలేజ్, దాని ఎలాంటి అనుమానం లేదు. అయితే దీనిలో రకరకాల కేసెస్ ఉంటాయి. ఉదాహరణకు మీ ర్యాంక్ 10,000 లోపు వచ్చింది, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది తెలంగాణ గవర్నమెంట్ నిర్దేశించిన మేరకు, అప్పుడు మీకు ఆల్మోస్ట్ ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ అయిపోయిన తర్వాత మీకు కేవలం హాస్టల్ ఫీతో అయిపోతుంది. అలాంటి కేసెస్లో మీరు అంత డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఈ లోకల్లో చేరి నెక్స్ట్ వేవ్ లాంటి సీసీబీపీ ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళ ఎన్ఐఏటి అనేది ఒక ప్రోగ్రామ్, 4 ఇయర్స్ కోర్స్ అది, బిట్స్ పిలాంటితోటి టైప్ ఉంది. అదేవిధంగా ఓల్ఫ్ యూనివర్సిటీ యూకే తోటి టైప్ ఉంది, దాని గురించి వివరిస్తాను. సో రెగ్యులర్ ఇన్సర్ట్ కాలేజ్లో చేరి నెక్స్ట్ వేవ్ లాంటి సీసీబీపీ కోర్స్ తోటి చేరవచ్చు, దానిలో కూడా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఆన్లైన్ కోర్సు మీకు మోడర్న్ అవుట్ఫిట్ లెర్నింగ్స్, మిషన్ లెర్నింగ్, సో సైబర్సిక్లో ఉంటే మోడర్న్ 4.2 టెక్నిక్స్ వాళ్ళు నేర్పుతారు, అదొక పద్ధతి. ఒక మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి మీ కాస్త ఆర్థిక భారం ఉంటే ఎంసెట్లో చేరి నెక్స్ట్ వేవ్ సీసీబీపీ డైలీ 1 ఇయర్ ఆన్లైన్ కోర్స్ ఉంటుంది, దానిలో చేరండి. సో దానికోసం కూడా కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ బాక్స్ నెక్స్ట్ వేవ్ సంబంధించింది, ఎన్ఐఏటీకి పనిచేస్తుంది, సీసీబీ ప్రోగ్రామ్ రెండింటికి పనిచేస్తుంది. దాని సంబంధించి ఫ్రీ వెబినార్ కోసము కింద డిస్క్రిప్షన్లో మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. సో ఆర్థిక మీకు స్కాలర్షిప్ వచ్చేవారికి ఆర్థికంగా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మీరు వెట్టు వేలు వదిలేసి దీనిలో చేరవచ్చు. కొంత పర్వాలేదు ఆర్థికంగా, మీకు ఒక గ్లోబల్ కల్చర్, ఒక ప్రీమియర్ యూనివర్సిటీ చదవాలని కోరిక ఉంది మీకు, అయితే మీరు ఫస్ట్ క్లాస్ వరకు వెళ్ళచ్చు. ఇంకా కొంత ఆర్థికంగా స్తోమతో సెకండ్ క్లాస్కి వెళ్ళచ్చు.
కానీ థర్డ్ స్లాబ్ నుంచి వెళ్ళడం అనవసరం. అట్లా కాకుండా మేము ఎంసెట్కి వెళ్ళాము, మాకు ఎంసెట్ ఇంట్రెస్ట్ లేదు, మాకు ఒక టాప్ క్లాస్ అకాడమిక్స్, టాప్ క్లాస్ క్యాంపస్ అనేటువంటి సంస్థలో చేరాలనేటువంటి కోరుకుంటే రెండు ఆప్షన్స్, ఒకటి విట్వేలూరు, రెండు నెక్స్ట్ వేవ్ ఎన్ఐఏటి. మీ మణిపాల్ అమృత గురించి నా వీడియో వేరే వీడియో డిస్కస్ చేస్తాను, అంత క్లమ్జీ అయిపోతుంది, ఎక్కువ డిస్కస్ చేస్తాను. సో నెక్స్ట్ వేవ్ గురించి కొన్ని వివరాలు చెప్పాలి మిత్రులారా. నేను నెక్స్ట్ వేవ్ ఒక 4-5 సార్లు విజిట్ చేయడం జరిగింది. దాని అనేక మంది వైస్ ప్రెసిడెంట్స్, మేనేజర్స్ తోటి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ వేవ్ ఫౌండర్ యొక్క డైరెక్టర్తో కూడా నేను స్వయంగా ఇంటికి వెళ్ళడం జరిగింది. అనేక మంది అడుగుతున్నారు, నేను ఒక సలహా చెప్తే చాలామంది బ్లైండ్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, కాబట్టి నేను రూఢి చేసుకోవాలనుకుని నేను నెక్స్ట్ వేవ్కి వెళ్ళడం జరిగింది, చూడడం జరిగింది, మాట్లాడడం, ప్రతి డౌట్ కూడా నివృత్తి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వేవ్ అనేది కోడింగ్ వైజ్, లెర్నింగ్ వైజ్, ట్రైనింగ్ వైజ్, ప్లేస్మెంట్ వైజ్ అద్భుతమైన ఇన్స్టిట్యూషన్గా ఉండబోతుంది, దాని ఎలాంటి సందేహం లేదు. సమ్ అన్ని డిస్కౌంట్స్ అవన్నీ ఓన్, ఇప్పుడైతే ప్రస్తుతానికి 4 ఇయర్స్ ట్యూషన్ ఫీ 14 లాక్స్ ఇస్తున్నారు. అంటే ఇంచుమించుగా మీ బస్ ఛార్జెస్ అవన్నీ కూడా కలుపుకుంటే విట్వేలూరు యొక్క సెకండ్ స్లాబ్తో సమానం. కానీ హైదరాబాద్ ఉండే వాళ్ళకు హాస్టల్ ఫీజు అవుతుంది, లేని వాళ్ళకు బయట హాస్టల్ ఉండొచ్చు. సరే, హైదరాబాద్ అనేది అన్ని విధాలుగా వేలూరు కంటే బెటర్ లొకేషన్. అయితే దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మిత్రులారా, ఎన్ఐఏటి నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ, ఇది గచ్చిబౌలిలో అన్ని టాప్ క్లాస్ సాఫ్ట్వేర్ కంపెనీల మధ్యలో ఉంటుంది. అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ యొక్క మధ్యలో ఉంటుంది క్యాంపస్. ప్లేస్మెంట్ కావడం చాలా సులభం. ఐఐటి హైదరాబాద్ అనేది హైదరాబాద్ ఉండడం వల్ల నెంబర్ 1 అయింది ఆ సెకండ్ 2 టైర్ ఐఐటీస్లో. ఐఐటి బొంబాయి ఎకనామిక్ క్యాపిటల్ వల్ల, బిజినెస్ క్యాపిటల్ దగ్గర ఉండడం వల్ల బొంబాయి నెంబర్ 1 అయింది. కానీ మీకు చెన్నై, ఐఐటి మద్రాస్, కాన్పూర్, ఖరగ్పూర్ కూడా బాంబే కంటే తక్కువ కాదు. కానీ సాఫ్ట్వేర్ హబ్ ప్రీమియం కంపెనీల మధ్య ఉండేసి ప్లేస్మెంట్ కావాలంటే 5 నిమిషాలు జస్ట్ వాక్లో వచ్చేసి అక్కడికి రిక్రూట్ చేసుకో. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. అయితే అనేక మంది ఐఐటిన్స్, ఈవెన్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్లో పనిచేసే టాప్ క్లాస్లో ఉన్నటువంటి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ రీసెర్చ్ ఆర్ఎండ్డి నుంచి దీని క్లాసులు తీసుకుంటున్నారు. నేను విజిట్ చేసినప్పుడు అమెజాన్ యొక్క హైదరాబాద్ హెడ్ దానిలో క్లాస్ చెప్తున్నాను, నేను వెళ్ళాను ఫిజికల్గా, ఓరియంటేషన్ తీసుకుంటున్నాను, రెగ్యులర్ క్లాస్ కాకపోవచ్చు. సో బెస్ట్ ట్రైనింగ్ ప్లేస్మెంట్ కోసము విట్వేలూరులోని సెకండ్ స్లాబ్లతో సమానంగా మీరు దీనిలో చేరవచ్చు. అయితే చాలామందికి ఉండే సందేహం, మరి ఎన్ఐఏటీలో సర్టిఫికెట్ ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే డిగ్రీ ప్రకారం ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఓపెన్ యూనివర్సిటీ అయినా రెగ్యులర్ చదివినా మీకు ఎలాంటి తేడా లేదు. యూజీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన డిగ్రీ మీకు వస్తుంది. ఆ తర్వాత వోల్ఫ్ యూనివర్సిటీ నుంచి 1.5 ఇయర్ సర్టిఫికేట్, 4 ఇయర్స్లోనే 4.5 ఇయర్స్ కోర్స్ చేస్తుంటారు. 3 ఇయర్స్ ఇది అయిపోతుంది, నెక్స్ట్ 1.5 ఇయర్ వోల్ఫ్ వస్తుంది, హాఫ్ ఇయర్ కామన్, రెండింటిలో కంబైన్ చదువుతున్నారు. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2020 ఇచ్చినటువంటి సౌలభ్యం ఉంది ఇట్లాంటి డిగ్రీ ఇచ్చని. సో బిట్స్పిలో అనే డిగ్రీ ప్లస్ వోల్ఫ్ యూనివర్సిటీ ఫారెన్ డిగ్రీ వస్తుంది. అయితే మిత్రులారా, గవర్నమెంట్ జాబ్స్ అంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ నుంచి వచ్చే గవర్నమెంట్ జాబ్స్ ఆల్మోస్ట్ నిల్. బీటెక్ ద్వారా వచ్చే కంప్యూటర్ సైన్స్ జాబ్స్, డిగ్రీ తర్వాత వచ్చే జాబ్స్ అంటే సివిల్సో, గ్రూప్ 1 మరొకటో అవి దీని డిగ్రీ ద్వారా కూడా సివిల్ సర్వీస్ అప్లై కావచ్చు, ఐఏఎస్, ఐపీఏహెచ్. కానీ మేము సాఫ్ట్వేర్లో పైకి రావాలి, మేము కోడింగ్లో మంచి ఎక్స్పర్ట్స్ కావాలి, సో మేము ఫారెన్కి వెళ్ళాలి, ఐటీ రంగంలో స్థిరపడాలని కృత నిశ్చయం ఉంటే మీ గవర్నమెంట్ జాబ్ గురించి ఆలోచనే లేదు. అలాంటి సందర్భంలో మీరు నిశ్చింతంగా నెక్స్ట్ వేవ్ ఎన్ఐటీకి వెళ్ళవచ్చు. కానీ మాకు పెద్ద క్యాంపస్ కావాలి, చాలా రెగ్యులర్ స్పోర్ట్స్ ఆడాలి, తర్వాత మీకు రకరకాల క్లబ్స్, క్యాంపస్ కల్చర్ చాలా చాలా రకాల అట్లాంటివి ఆస్వాదించాలనుకుంటే మాత్రం మీరు వేలూరికే వెళ్ళవచ్చు.
కానీ వేలూరులో కొంచెం టాప్ 8 జీపీ వచ్చే వాళ్ళకే ప్లేస్మెంట్ మోస్తరు వస్తుంది, కింద వాళ్ళకు విట్టు వేలూరులో ప్లేస్మెంట్ వస్తారు, మిగతా బ్రాంచ్లు అనవసరం. అట్లా వెళ్ళవచ్చు, మీకు ఏ ఆప్షన్ లేకుంటే మీరు విట్టు చెన్నై కానీ విట్టు అమరావతి కానీ వెళ్ళొచ్చు. భోపాల్ మనకు అవసరం, తెలుగు విద్యార్థులకు అవసరం లేదు. కానీ విట్టు అమరావతి కంటే, విట్టు చెన్నై కంటే చాలా చాలా బెటర్ మీకు ఎన్ఐఐటి. విట్టు వేలూరుతో ఎన్ఐఐటితో పోలిస్తే థర్డ్ స్లాబ్ కంటే విట్టు ఎన్ఐఐటి బెటర్. ఫస్ట్ ల్యాబ్ వస్తే కావాలంటే విట్టు వేలూరుకి వెళ్ళచ్చు, ఎందుకంటే ఫస్ట్ ల్యాబ్ వచ్చేసారు మీరు మారు చాలా మెరిట్ స్టూడెంట్స్ కాబట్టి టాప్లో ఉంటారు కాబట్టి కావాలంటే మీరు వేలూరుకి వెళ్ళొచ్చు, ఎన్ఐటికి వెళ్ళచ్చు. సెకండ్ స్లాబ్ వస్తే 50-50 మీ యొక్క చాయిస్. మీరు హైదరాబాద్ వాళ్ళు అయితే మీకు హాస్టల్ ఫీజు ఉండదు, మీకు కోడింగ్ కల్చర్ మీద నేర్చుకుండాలి, నేర్చుకునే ఆసక్తి ఉంది, సాఫ్ట్వేర్లో పైకి రావాలి, చాలా కష్టపడతాం, స్కిల్స్ నేర్చుకుంటాం, ప్రాజెక్ట్స్ చేస్తాం ఫస్ట్ ఇయర్లోనే, ఈ ఫస్ట్ ఇయర్లోనే ప్రాజెక్ట్స్ చేస్తారు, 1.5 ఇయర్లో కల్లా యాప్ తయారు చేస్తారు ఎన్ఐటిలో. నేను చాలామంది చూశాను, అంటే వ్యక్తిగత శ్రద్ధ, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పర్సనల్ కేర్ చేసే వ్యవస్థ దొరుకుతుంది. విట్వేలులో అట్లాంటిది ఉండదు, మీరు టీచ్ చేస్తారు మీ ప్రకారం వెళ్ళిపోతే, అది ఫ్రీ స్టైల్ కాలేజ్ అది. అంటే చాలా వ్యక్తిగత స్థాయిలో కూడా ట్రైనింగ్ ఇచ్చేటువంటి వ్యవస్థ, మెకానిజం, అకాడమిక్స్, కరికులం, పెడగాగి మీకు ఎన్ఐఐటిలో ఉంది. కానీ విట్వేలూరు అనేది ఒక 10,000 మంది ఉంటారు, మీకు ఎన్ఐఐటిలో జస్ట్ 600 మంది ఉంటారు. కాబట్టి ఓవరాల్గా మీకు ఎకనామికల్ ఇష్యూస్ ఉంటే అంసెట్ బెటర్, మీకు పెద్ద క్యాంపస్లో స్పోర్ట్స్, క్లబ్స్, లైఫ్, క్యాంపస్ కలిసి దీనిలో ఆస్వాదించాలనుకుంటే ఫీతో నిమిత్తం లేక విట్టు వేలూరు బెస్ట్. నేను కోడింగ్లో నేర్చుకోవాలి, సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ కావాలి, మంచి ప్లేస్మెంట్ తెచ్చుకోవాలి, ప్రాజెక్ట్స్ చేయాలి, ఒక ప్యాషన్ ఉంది నాకు ఐటీ ఫీల్డ్ మీద అనుకుంటే ఎన్ఐటి బెటర్. ఎన్ఐటి విట్టు వేలూరు మధ్య రెండింటి మధ్య మీకు క్లాష్ ఉంటే, మీకు ఫస్ట్ ల్యాబ్ వస్తే విట్టు వేలూరు వెళ్ళండి రెండింటి మీద ఆసక్తి ఉంటే, సెకండ్ స్లాబ్ వస్తే మీ యొక్క నిర్ణయానికి వదిలేస్తున్నారు, రెండిట్లో ఫీజు ఏమవుతుంది. కానీ మీకు హాస్టల్ ఫీ ఇక్కడ తక్కువ అవుతుంది, అక్కడ ఎక్కువ అవుతుంది. సో లోకల్ వాళ్ళైతే ఇది వెళ్ళండి. థర్డ్ ప్లేస్ ల్యాబ్ వస్తే మాత్రం రెండింటి పోలిస్తే మీకు ఎన్ఐటి బెటరు. కానీ నాకు క్యాంపసే కావాలి, పెద్ద క్యాంపస్, క్లబ్స్, స్పోర్ట్స్ లైఫ్ అనుకుంటే మాత్రం విట్టు వెళ్ళరికి వెళ్ళండి. సో ఆయా మనిషిని బట్టి, ప్రవృత్తిని బట్టి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని బట్టి, వాళ్ళ కెరీర్ పనులు కెరీర్ని బట్టి, ఇంజనీరింగ్ తర్వాత వాళ్ళకు ఉండేటువంటి గైడెన్స్, వాళ్ళు చేసేటువంటి లైఫ్లో ఉండే కెరీర్ ప్లాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఇది మంచిది ఇది చెడ్డదని స్పష్టంగా మనం స్టాంప్ వేయలేము. కానీ ఎన్ఐటి మిమ్మల్ని మోసం చేయదు, అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ఇస్తుంది, దానిలో ఎలాంటి ఈసమంత అయినా కూడా మీకు ఎలాంటి సందేహం లేదు, గ్యారంటీ నాది. సార్ మీరేం చేస్తారంటే నాకు ఉండేటువంటి అనుభవము, నాకు ఉండే పరిశీలన శక్తి, విమర్శనాత్మక వైఖరి, అనేక విషయాలు తెలుసుకున్న తర్వాత, అనేక మందితో మాట్లాడిన తర్వాత మీకు చెప్తున్నాను, స్కేలార్ కంటే కూడా ఎన్ఐఐటి చాలా చాలా బెటర్. అందుకని కింద డిస్క్రిప్షన్ ఉంది, ఆ డిస్క్రిప్షన్లో ఉండేటువంటి లింక్లో మీ యొక్క వివరాలు నమోదు చేసుకోండి. ఒక నిమిషంలో అయిపోయింది, మీ యొక్క వెబినార్ ఆటోమేటిక్గా మీ యొక్క వెబినార్లో ఫ్రీగా మీకు వాళ్ళు కన్వే చేస్తే, లింక్ చేస్తే వాళ్ళు మీకు ఫోన్ చేసి మీ వెబినార్ సంబంధించిన లింక్ పంపుతారు, మీ వెబినార్ వినండి. క్యాంపస్ విజిట్ చేయండి, క్యాంపస్ విజిట్ చేయకుండా మీరు నిర్ణయం తీసుకోకండి. విట్టు వేలూరు వెళ్ళే వాళ్ళు కూడా ఖచ్చితంగా వెబినార్ వినండి, క్యాంపస్ విజిట్ చేయండి, అప్పుడు మాత్రం నిర్ణయం తీసుకోండి. విట్టు వేలూరు దాని గురించి ప్రత్యేకంగా చెప్పాను, గతంలో విట్టు వేలూరు గురించి ఎక్కువ ఎందుకు చెప్పినట్టు, గతంలో నేను ఒక 6-7 వీడియోలు చేసిన ఎస్బీఐ టాక్స్ విట్టు వేలూరు అన్ని వీడియోలు వస్తాయి, మళ్ళీ పదే దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఉండేటువంటి వెబ్సైట్కు విట్టు వేలూరుకు ఎన్ఐఐటి చెప్పాను. సో డెఫినెట్గా ఎన్ఐఐటి మిగతా 3 కంటే బెటర్, విట్టుతోటి క్లాష్ అవుతుంది. ఎంసెట్ అనేది ఆర్థిక స్థితిని బట్టి, ఇది ఓవరాల్ దీని సారాంశము. అందరు కూడా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు ఛానల్ గురించి యాప్ గురించి తెలియండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీకు కోర్సెస్ ఉన్నాయి. సో విట్టు వేలూరు మణిపాల్ అమృత కామెడీకి అయితే మరింత గైడెన్స్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా మీకు జోసా కౌన్సిలింగ్ కోసం కూడా కోర్స్ తీసుకోండి. మీకు జూమ్ మీటింగ్స్ ఉంటాయి, ఎక్స్పర్ట్స్ మీటింగ్స్ ఉంటాయి, మీకు ఈ అడ్వాన్స్ అయిన తర్వాత మీకు వెబినార్స్, ఫ్రీ సెమినార్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, వీటిని ఉపయోగించుకోండి. ధన్యవాదాలు. భరత్ మాతకి జై.